హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2024లో మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించినటువంటి ఒక సర్వైవరల్ థ్రిల్లర్ డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే ద గోట్ లైఫ్. ఈ మూవీని తెలుగులో ఆడు జీవితం అనే టైటిల్తో రిలీజ్ చేయడం జరిగింది. మూవీ చాలా బాగుంటుంది. అలాగే ఈ మూవీని రియల్ లైఫ్ సంఘటనల్ని బేస్ చేసుకుని తీయడం జరిగింది. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నౌ లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే సౌదీ ఎయిర్పోర్ట్ కి ఇద్దరు వ్యక్తులు వస్తారు. వాళ్ళ పేర్లు నజీబ్ మరియు అతని తమ్ముడు హకీం. వీళ్ళిద్దరూ కూడా బాగా పనిచేసి డబ్బులు సంపాదించాలి అనుకుని కేరళ నుంచి సౌదీ అరేబియాకి వస్తారు. నజీబ్ మరియు హకీం ఇద్దరూ కూడా సౌదీ ఎయిర్పోర్ట్ కి రీచ్ అయ్యి తమ కఫీల్ కోసం వెతుకుతూ ఉంటారు. కఫీల్ అంటే సౌదీకి వచ్చిన వాళ్ళ రెస్పాన్సిబిలిటీ చూసుకునే వ్యక్తి. అంటే వాళ్ళకి సౌదీలో సెక్యూరిటీని కల్పించే వ్యక్తిని కఫీల్ అంటారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ ఏజెంట్ లేదా బాస్ అని చెప్పుకోవచ్చు. అప్పుడు నజీబ్ హకీంలు ఇద్దరూ కూడా వేరే కఫీల్ శ్రీలంక నుంచి సౌదీకి వచ్చిన వాళ్ళని తమతో పాటు ఏసీ బస్సులో తీసుకుని వెళుతూ ఉంటాడు. ఇదంతా కూడా ఈ ఇద్దరు చూస్తారు. అప్పుడు నజీబ్ మరియు హకీంలు ఇద్దరు మన కఫీల్ ఇంతవరకు ఎందుకు రాలేదు అని ఆలోచిస్తారు. అలా చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఎయిర్పోర్ట్ లో పనిచేసే ఒక వ్యక్తికి తమ కఫీల్ నెంబర్ ఇచ్చి తనకు ఫోన్ చేయమని అడుగుతారు. అప్పుడు ఫోన్ అయితే రింగ్ అవుతుంది, కానీ ఎవరో ఫోన్ పిక్ చేయడం లేదు అని తెలుస్తుంది. అప్పుడు ఆ ఎయిర్పోర్ట్ లో పనిచేసే ఆ వ్యక్తి నజీబ్ మరియు హకీంలను చూసి, ఈరోజు ఫ్రైడే కదా, ఇక్కడ ఫ్రైడే హాలిడే, మీరు టెన్షన్ పడకండి, మీ కఫీల్ ట్రాఫిక్ లో ఇరుక్కుని ఉండవచ్చు, మీరు కొంచెం సేపు వెయిట్ చెయ్యండి, వచ్చేస్తాడు అని చెప్తాడు. ఆ విధంగా నజీబ్ మరియు హకీం ఇద్దరు కూడా చాలా సేపు తమ కఫీల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం అవుతుంది, కానీ వాళ్ళ కఫీల్ మాత్రం అసలు వచ్చి ఉండడు. ఆ తర్వాత కొంచెం సేపటికి ఒక షేక్ ఆ ఎయిర్పోర్ట్ లోకి రావడాన్ని హకీం మరియు నజీబ్లు చూస్తారు. ఆ షేక్ ఎయిర్పోర్ట్ లో ఎవరి కోసమో వెతుకుతూ ఉంటాడు. అప్పుడు నజీబ్ మరియు హకీంలు ఇద్దరు ఇతనే మన కఫీల్ అయి ఉండవచ్చు అని అనుకుంటారు. ఆ తర్వాత ఆ షేక్ వీళ్ళిద్దరి దగ్గరికి వచ్చి అరబీ లాంగ్వేజ్ లో ఏదో మాట్లాడతాడు. కానీ నజీబ్ మరియు హకీంలిద్దరికి కనీసం హిందీ కూడా సరిగ్గా వచ్చి ఉండదు. అలాంటిది అరబీ ఎలా వస్తుంది? అయితే హకీం కి కొంచెం హిందీ వచ్చి ఉండడంతో వీళ్ళిద్దరూ చెప్పే ఆన్సర్స్ ఆ షేక్ కి ఏమీ అర్థం అవ్వకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరూ వాళ్ళ కఫీల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కొంచెం సేపటి తర్వాత ఆ షేక్ మళ్ళీ నజీబ్ మరియు హకీంల దగ్గరికి వచ్చి వీళ్ళిద్దరు పాస్పోర్ట్స్ ని వీసాల్ని చెక్ చేస్తాడు. అరబీలో ఏదో మాట్లాడుతూ వాళ్ళిద్దరిని తన ట్రక్ దగ్గరికి రమ్మని చెప్పి షేక్ చెప్తాడు. అప్పుడు హకీం మరియు నజీబ్ ఇద్దరూ కూడా బహుశా ఇతనే మా కఫీల్ అయి ఉంటాడు అని అనుకుంటారు. కానీ నజీబ్ మరియు హకీం మనసులో ఇంకొక డౌట్ ఉంటుంది. అదేమిటి అంటే శ్రీలంక నుంచి వచ్చిన వాళ్లను వాళ్ళ కఫీల్ ఏసీ బస్సులో తీసుకుని వెళ్ళాడు, కానీ మన కఫీల్ ఈ డొక్కు ట్రక్ లో తీసుకుని వెళుతున్నాడు అని ఇద్దరు ఆలోచిస్తారు. అయినా కూడా ఇద్దరు వెళ్లి ఆ ట్రక్ ఎక్కి కూర్చుంటారు. ఆ తర్వాత ఆ కఫీల్ వీళ్ళిద్దరిని తన ప్లేస్ కి తీసుకుని వెళుతూ ఉంటాడు. అలా వెళ్లే సమయంలో నజీబ్ హకీమ్ ని చూసి, మనం ఈ గొడవలో పడి ఇంటికి కాల్ చేయడమే మర్చిపోయాం, అమ్మ చాలా బాధపడుతూ ఉంటుంది అని చెప్పి వచ్చి రాని భాషలో ఆ షేక్ ని చూసి, మేము ఇంటికి కాల్ చెయ్యాలి, ఏదైనా ఫోన్ బూత్ కనిపిస్తే ఆపండి అని చెప్తాడు. అయితే ఆ షేక్ మాత్రం, ట్రక్ లో నుంచి బయటకు రావద్దు, లోపలికి వెళ్ళు, లేదంటే నువ్వు కిందకి పడిపోతావు, ఎప్పుడు ఏదో ఒకటి గొనుగుతూనే ఉంటావు అని అంటాడు. అలా వీళ్ళు వెళుతూ ఉండగా వీళ్ళ ట్రక్ పక్కనే బైక్ లో వెళుతున్న మరొక అరబీ వ్యక్తి ఈ కఫీల్ ని చూసి, వీళ్ళిద్దరిని మార్కెట్ కి తీసుకుని వెళుతున్నావా అని అడుగుతాడు. దానికి ఈ కఫీల్, లేదు, వీళ్ళిద్దరికి ఆరోగ్యం పాడైపోయింది, అందువల్ల హాస్పిటల్ కి తీసుకుని వెళుతున్నాను అని అబద్ధం చెప్తాడు. ఆ తర్వాత చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత ఆ షేక్, అదే ఆ కాఫీల్, ఒక ఎడారి ప్రాంతానికి తీసుకుని వస్తాడు. ఆ ఎడారి ప్రాంతాన్ని చూడగానే నజీబ్ మరియు హకీంల మతి పోతుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కూడా ఆ కఫీల్ ని చూసి, మనం టౌన్ కి వెళ్ళాలి, మీరు మా ఇద్దరిని ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారు అని వచ్చి రాని హిందీ లాంగ్వేజ్ లో అడుగుతారు. కానీ ఆ కఫీల్ ఇంకొక షేక్ ని పిలిచి, నువ్వు ఈ చిన్న పిల్లవాడిని నీ దగ్గర ఉంచుకో, నేను రేపు ఉదయం వస్తాను అని చెప్పి వీళ్ళిద్దరిని తీసుకుని వచ్చిన ఆ ముసలి కఫీల్ నజీబ్ ని ట్రక్ లో కూర్చోబెట్టి బలవంతంగా
హకీమ్ ని వేరే షేక్ కి అప్పగిస్తాడు. అప్పుడు నజీబ్ హకీంలు ఇద్దరూ కూడా మా ఇద్దరిని వేరు చేయకండి అని గట్టిగా ఏడుస్తూ ఉంటారు. కానీ ఆ ముసల కఫీల్ నజీబ్ ని బాగా తిడుతూ కొడతాడు. పోయి ట్రక్ లో కూర్చో అంటూ తనని బాగా కొడతాడు. పాపం నజీబ్ కి అసలు ఏం జరుగుతుందో ఏమీ అర్థం అవ్వదు. ఆ తర్వాత ఆ ముసల కఫీల్ చాలా దూరం ప్రయాణం చేసి నజీబ్ ని వేరే ప్లేస్ కి తీసుకుని వస్తాడు. ఈ ముసల కఫీల్ మరొక షేక్ ని పిలిచి, ఇలా చూడు, నేను నీ కోసం ఒక వ్యక్తిని తీసుకుని వచ్చాను, ఇతన్ని నీ దగ్గర పెట్టుకో అని చెప్తాడు. నజీబ్ తనకు వచ్చిన మలయాళం లాంగ్వేజ్ లో ఆ షేక్ కి జరిగిందంతా చెప్పడానికి ట్రై చేస్తాడు. కానీ వాళ్ళకి ఏమీ అర్థం కాదు. అదే ప్లేస్ లో హిందీ మాట్లాడే మరొక ముసల వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి నజీబ్ ను చూసి, బాయ్, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఇక్కడ ఏం పని చేయాలో నీకు తెలుసా అని అడుగుతాడు. ఆ తర్వాత నజీబ్ ఆ హిందీ వ్యక్తిని చూసి, తనకు సైగల ద్వారా నాకు నీళ్లు కావాలని అడుగుతాడు. అప్పుడు ఆ హిందీ మాట్లాడే వ్యక్తి నజీబ్ కి ఒక ట్యాంక్ ని చూపిస్తాడు. చాలా సేపటి నుంచి పాపం నజీబ్ నీళ్లు కూడా తాగి ఉండడు. దాంతో వెంటనే వెళ్లి నీళ్లు తాగి అక్కడే కొంచెం సేపు పడుకుని విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఇంతలో ఒక ఒంటి వచ్చి నజీబ్ ని లేపుతుంది. నజీబ్ ఆ ఒంటిని చూసి చాలా భయపడతాడు. ఆ తర్వాత నజీబ్ ఆ షేక్ వేసుకున్న టెంట్ లోపలికి వెళ్లి అక్కడే నిద్రపోవడానికి ట్రై చేస్తాడు. ఎందుకంటే టెంట్ బయట చాలా చలిగా ఉంటుంది, పైగా ఎడారి ప్రాంతం కాబట్టి చాలా కష్టంగా ఆ టెంట్ లోపల నజీబ్ అడ్జస్ట్ అవుతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి నజీబ్ తన గ్రామంలోని నది నుంచి ఇసుకని సేకరించే పని చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో నజీబ్ ఒకరోజు తన ఫ్రెండ్ గల్ఫ్ కంట్రీ సిగరెట్ ని తాగడాన్ని చూస్తాడు. అంటే దాని అర్థం, నజీబ్ ఫ్రెండ్ బంధువులలో ఒక వ్యక్తి గల్ఫ్ కంట్రీకి వెళ్లి బాగా ఎక్కువ డబ్బులు సంపాదించి ఉంటాడు. సో నజీబ్ తన ఫ్రెండ్ ని చూసి, గల్ఫ్ వెళ్లాలంటే ఎంత మనీ ఖర్చు అవుతుంది అని అడుగుతాడు. అప్పుడు నజీబ్ ఫ్రెండ్ నజీబ్ ను చూసి, దాదాపుగా 30,000 రూపాయలకి వీసా వచ్చేస్తుంది, ఒకవేళ నువ్వు గల్ఫ్ కంట్రీకి వెళ్ళాలి అనుకుంటే చెప్పు, నాకు ఒక వ్యక్తి బాగా తెలుసు అని అంటాడు. ఆ మాటలు విన్న నజీబ్, నా దగ్గర అంత మనీ ఎక్కడ ఉంది, ఇప్పుడు ఇల్లు అమ్మితే తప్ప అంత మనీ రాదు అని చెప్తాడు. ఆ మాటలు విన్న నజీబ్ ఫ్రెండ్, ఇల్లు అమ్మవలసిన పనేముంది, ఆ ఇంటిని తాకట్టు పెట్టి మనీ తీసుకో, నువ్వు గల్ఫ్ వెళ్లిన 2 నెలలకే నీ మనీ నీకు తిరిగి వస్తాయి, నీ ఖర్చులన్నీ తీరిపోతాయి, అక్కడ 2 లేదా 4 సంవత్సరాలు పనిచేస్తే ఆ తర్వాత ఇండియాకి వచ్చి సెటిల్ అయిపోవచ్చు, ఒకవేళ నువ్వు నిజంగా వెళ్లాలనుకుంటే నాకు చెప్పు, నేను మా మామకి చెప్తాను అని అంటాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి నజీబ్ తన ఇంటిని తాకట్లో పెట్టి 30,000 రూపాయల మనీని తీసుకుంటాడు. ఆ తర్వాత నజీబ్ తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. నజీబ్ ఫ్రెండ్ నజీబ్ ని తన మామ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. నజీబ్ ఫ్రెండ్ వాళ్ళ మామ గల్ఫ్ కి వెళ్ళాలి అనుకునే వాళ్ళని అక్కడికి పంపిస్తూ ఉంటాడు, అంటే ఒక ఏజెంట్ అనుకోండి. నజీబ్ ఫ్రెండ్ వాళ్ళ మామ నజీబ్ నుంచి మనీ తీసుకున్న తర్వాత బాంబే వెళ్లిన తర్వాత అక్కడ ఉన్న ఏజెంట్ కి 10,000 రూపాయలు ఇవ్వాలి, నువ్వు బాధపడకు, నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది అని చెప్తాడు. నజీబ్ వైఫ్ సైను బ్రదర్స్ ఇద్దరూ కూడా గల్ఫ్ లో పనిచేస్తూ ఉంటారు, బాగా డబ్బులు సంపాదించి పెద్ద పెద్ద ఇల్లు కూడా కట్టుకుని ఉంటారు. నజీబ్ దగ్గర చిన్న ఇల్లు మాత్రమే ఉంటుంది. నజీబ్ కూడా గల్ఫ్ కి వెళ్లి బాగా పనిచేసి డబ్బులు సంపాదించి తన ఇంటిని కూడా బాగు చేసుకోవాలి అనుకుంటాడు. నజీబ్ వైఫ్ సైను అప్పుడు ప్రెగ్నెంట్ గా ఉంటుంది. నజీబ్ గల్ఫ్ వెళ్తున్నాడు అని నజీబ్ మదర్ మరియు నజీబ్ వైఫ్ ఇద్దరూ కూడా నజీబ్ కి పంపించడం కోసం చాలా వంటకాలని రెడీ చేస్తూ ఉంటారు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. నజీబ్ టెంట్ లోపల నిద్రపోతూ ఉన్నప్పుడు ఆ షేక్ వచ్చి నజీబ్ ని తన్ని నిద్ర లేపి నజీబ్ ని చూసి, నువ్వు ఒక నౌకరు అయి ఉండి నా టెంట్ లోపలకే వచ్చి పడుకుంటావా, బయటికి వెళ్లి పడుకో అంటూ ఇష్టం వచ్చినట్లుగా తిడుతూ ఉంటాడు. అయితే నజీబ్ మాత్రం తనకి వచ్చి రాని హిందీలోనే బయట బాగా చలిగా ఉంది అంటూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ అయ్యాక నజీబ్ ఆ హిందీ మాట్లాడే ఆ ముసల వ్యక్తి గొర్రెలు మేకల నుంచి పాలుని తీస్తూ ఉంటాడు. ఇదంతా చూసిన నజీబ్ వెంటనే ఆ హిందీ వ్యక్తి దగ్గరికి వెళ్లి, మీ పేరేమిటి అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, నా పేరుని నేను చాలా కాలం క్రితమే మర్చిపోయాను అని చెప్పి నజీబ్ కి పాల క్యాన్ ఇచ్చి ఆ అర్బ షేక్ ఇవ్వమని చెప్తాడు. అయితే హిందీ సరిగ్గా రాని నజీబ్ ఆ పాలు తనకే ఇస్తున్నాడేమో అనుకుని ఆ పాలని తాగుతాడు. అది చూసిన ఆ హిందీ వ్యక్తి నజీబ్ ని తిట్టి, ఈ పాలు నీకివ్వలేదు, ఆ టెంట్ లోపల ఉన్న ఆ కఫిల్ కి ఇవ్వు అని చాలా సార్లు అర్థమయ్యేలాగా చెప్పడంతో అప్పుడు నజీబ్ ఆ పాలను తీసుకుని వెళ్లి టెంట్ లో ఉన్న ఆ కఫిల్ కి ఇస్తాడు. అప్పుడు కూడా నజీబ్ ఆ షేక్ ని చూసి మలయాళం లాంగ్వేజ్ లో తనకి అర్థమయ్యేలాగా జరిగిందంతా చెప్తూ, నేను పొరపాటుగా ఇక్కడికి వచ్చాను, ప్లీజ్ నన్ను ఎయిర్పోర్ట్ దగ్గర వదిలేయండి అంటూ చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. అయితే ఆ షేక్ మాత్రం నజీబ్ ని ఆ టెంట్ లోపల నుంచి బయటికి తోసేస్తాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి నిన్న నజీబ్ ని అక్కడ డ్రాప్ చేసి వెళ్లిన ఆ ముసల్ కఫీల్ వస్తాడు. దాంతో నజీబ్
సాహిబ్ ఆ ముసల కఫీల్ ని అలాగే ఆ షేక్ ని చూసి మలయాళం లాంగ్వేజ్ లో మాట్లాడుతూ, ప్లీజ్ నన్ను ఎయిర్పోర్ట్ దగ్గర వదిలేయండి, నేను తిరిగి మళ్ళీ నా దేశానికి వెళ్ళిపోతాను, నేను ఈ పని చేయడానికి ఇక్కడికి రాలేదు, మీరు కావాలంటే నా ఏజెంట్ తో మాట్లాడండి అని చెప్తూ నజీబ్ తన ఏజెంట్ ఫోన్ నెంబర్ ని ఆ షేక్ కి మరియు ఆ కఫీల్ కి చూపిస్తాడు. అది చూసిన ఆ ముసల్ కఫీల్ చాలా తెలివిగా ఆ ఫోన్ నెంబర్ ఉన్న పేపర్ ని తీసుకుని దాన్ని చింపేస్తాడు. పాపం నజీబ్ చాలా ఏడుస్తూ, మీరేం పని చేశారు, నా దగ్గర ఉండే ఒకే ఒక సాక్ష్యం అది, మా ఇంటి వాళ్ళతో మాట్లాడడానికి ఉన్న ఒకే ఒక్క దారి ఇదే అని చెప్తాడు. కానీ వాళ్ళు మాత్రం నజీబ్ మీద అసలు ఎటువంటి దయా చూపించరు. ఆ తర్వాత కొంచెం సేపటికి ఈ ఇద్దరు షేక్స్ కూడా టెంట్ దగ్గరకు వెళ్లి రోటీ చేసుకుని తింటూ ఉంటారు. ఈ షేక్స్ ఇద్దరు నజీబ్ ని కూడా తినడానికి లోపలికి పిలుస్తారు. పాపం నజీబ్ చాలా టైం నుంచి అసలు ఏమీ తిని ఉండడు, ఫుల్గా ఆకలితో ఉంటాడు. దాంతో వెంటనే టెంట్ లోపలికి వెళ్తాడు. అప్పుడు ఆ షేక్స్ ఇద్దరు కూడా నజీబ్ కి ఒక రోటీని ఇస్తారు. వాళ్ళు అక్కడ రోటీల్ని కుబూస్ అంటూ ఉంటారు. అయితే ఆ రోటీని తినడానికి వాళ్ళు ఎటువంటి కర్రీ తనకివ్వరు. వాళ్ళు నజీబ్ ని చూసి, ఈ రోటీని నువ్వు నీళ్ళల్లో ముంచుకుని తిను అని చెప్తారు. దాంతో నజీబ్ ఆకలిని తట్టుకోలేక ఫస్ట్ టైం ఆ రోటీని నీళ్ళల్లో ముంచుకుని అతి కష్టం మీద తింటూ ఉంటాడు. ఆ తర్వాత నజీబ్ ఆ హిందీ మాట్లాడే వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. ఆ వ్యక్తి ఒక ప్లేస్ లో మేకల్ని గొర్రెల్ని కాస్తూ ఉంటాడు. అప్పుడు నజీబ్ ఆ వ్యక్తిని చూసి, భయ్యా ఇక్కడ రోడ్డు ఎక్కడ ఉంది అని అడుగుతాడు. ఆ మాటలు విన్న ఆ హిందీ వ్యక్తి, రోడ్డు చాలా దూరంలో ఉంది, అది ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదు, నేను రోడ్డుని చూసి చాలా సంవత్సరాలు అయ్యింది, నేను ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నానో నీకు తెలుసా అని అంటాడు. నిజానికి ఆ వ్యక్తి ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నాడో కూడా తెలిసి ఉండదు. ఆ ఎడారి ప్రాంతంలో విరిగిపోయిన ఒక బండి ఉంటుంది. దాన్ని చూసిన నజీబ్ వెంటనే ఆ బండి లోపలకు వెళ్లి పడుకుంటాడు. ఆ తర్వాత నజీబ్ తన గతాన్ని గుర్తు చేసుకుంటాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి నజీబ్ వైఫ్ అయినటువంటి సైనుకి ఒక చిన్న కల ఉంటుంది. అదేమిటి అంటే, నజీబ్ గల్ఫ్ కి వెళ్లిన తర్వాత వాళ్ళ ఇంటిని ఇంకా బాగా తయారు చేసుకోవాలి, అలాగే తమ పిల్లల్ని ఒక మంచి స్కూల్లో చదివించుకోవాలి, ఒక చిన్న బోట్ తీసుకోవాలి అనే కోరికగా ఉంటుంది. అదేవిధంగా వాటి గురించి ఆలోచిస్తూనే ఇద్దరు తమకు పుట్టబోయే పిల్లలకి ఏ పేర్లు పెట్టాలి అని ముందుగానే డిసైడ్ అవుతారు. అమ్మాయి పుడితే ఈ పేరు పెట్టాలి, అబ్బాయి పుడితే ఆ పేరు పెట్టాలి అని ముందుగానే డిసైడ్ అయ్యి ఉంటారు. ఫైనల్ గా నజీబ్ గల్ఫ్ కి బయలుదేరే రోజు వస్తుంది. నజీబ్ తో పాటు తన తమ్ముడు హకీమ్ కూడా వస్తూ ఉంటాడు. ఇక్కడ నజీబ్ గల్ఫ్ కి వెళ్ళడానికి ట్రైన్ ఎక్కి ఒక సీన్ ఉంటుంది. అస్సలు ఆ సీన్ అయితే మాత్రం చాలా ఎమోషనల్ గా ఉంటుంది. థియేటర్ లో అందరూ కూడా ఈ సీన్ కి కనెక్ట్ అయిపోతారు. అలాగే ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమార్ అని యాక్టింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. తర్వాత స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. నజీబ్ ఒక ప్లేస్ లో టాయిలెట్ చేస్తూ ఉండగా అప్పుడు ఆ ముసలి షేక్ అక్కడికి వచ్చి నజీబ్ ని కర్రతో కొడతాడు. నజీబ్ ని నోటికి వచ్చినట్లుగా తిడతాడు. అప్పుడు నజీబ్ తన మలయాళం లాంగ్వేజ్ లో, ఇప్పుడు నేనేం తప్పు చేశాను, నేను టాయిలెట్ చేస్తున్నాను కదా అని అర్థమయ్యేలాగా చెప్తాడు. కానీ ఆ ముసలి షేక్ నజీబ్ దగ్గర ఉన్న వాటర్ ని తీసుకుని వెళ్లిపోతాడు. అది చూసిన నజీబ్ వాటర్ లేకుండా నేను ఎలా కడుక్కోవాలి అని అంటాడు. అప్పుడు ఆ హిందీ మాట్లాడే వ్యక్తి నజీబ్ ని చూసి, అరే అతను ఆ వాటర్ ని కొనుక్కుని తీసుకుని వస్తున్నాడు, మరి నువ్వు అలాగే అరుస్తూ ఉంటే అతనికి కోపం రాదా అని అంటాడు. అప్పుడు నజీబ్ ఆ హిందీ మాట్లాడే వ్యక్తిని చూసి, మరి నేను ఎలా క్లీన్ చేసుకోవాలి అని అడుగుతాడు. దానికి ఆ హిందీ మాట్లాడే వ్యక్తి, ఆ ఇసుకతో క్లీన్ చేసుకో అని అంటాడు. ఆ మాటలు విన్న నజీబ్ కి చాలా అసహ్యంగా అనిపిస్తుంది. కొంచెం సేపటి తర్వాత ట్యాంక్ లో వాటర్ నింపే ఒక వ్యక్తి అక్కడికి వస్తాడు. అప్పుడు నజీబ్ ఆ వ్యక్తిని కూడా హెల్ప్ అడుగుతాడు. నువ్వు నీ వెహికల్ లో నన్ను ఇక్కడి నుంచి దూరంగా తీసుకుని వెళ్తావా, నన్ను సిటీలో వదిలేస్తావా అని నజీబ్ తనని అడుగుతూ ఉండగా ఆ ముసల్ కఫీల్ అక్కడికి వచ్చి, నువ్వు అతనితో ఏం మాట్లాడుతున్నావు అంటూ తన బెల్ట్ తీసుకుని వచ్చి నజీబ్ ని కొడతాడు. అయితే నజీబ్ ఆ బెల్ట్ ని పట్టుకుంటాడు. దాంతో ఆ ముసల్ కఫీల్ వెంటనే గన్ను తీసుకుని వచ్చి తనని బెదిరిస్తూ ఆ గన్నుతో పాపం నజీబ్ ని బాగా కొడతాడు. పాపం నజీబ్ చాలా బాధపడుతూ తన గతాన్ని గుర్తు చేసుకుంటాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. నజీబ్ తన గ్రామంలో ఉన్నప్పుడు తన భార్యతో చాలా రొమాంటిక్ గా నదిలో స్నానం చేసి ఉండి ఉంటాడు. అక్కడ వాళ్ళకి వాటర్ కి ఎటువంటి లోటు ఉండి ఉండదు. ఆ విధంగా నజీబ్ తన స్వీట్ మెమరీస్ అన్నిటినీ గుర్తు చేసుకుంటాడు. స్టోరీ ప్రజెంట్ వస్తుంది. ఆ షేక్ నజీబ్ ని నిద్రలో నుంచి లేపి మేకల దగ్గర నుంచి పాలు పితకమని చెప్తాడు. అయితే నజీబ్ మాత్రం, నాకు పాలు తీయడం అస్సలు రాదు, అయినా ఆ పని చేయడానికి ఆ హిందీ మాట్లాడే వ్యక్తి ఉన్నాడు కదా, అది అసలు నా పనే కాదు అని అంటాడు. కానీ హిందీ మాట్లాడే వ్యక్తి అక్కడెక్కడా కనిపించడు. దాంతో నజీబ్ ఆ మేకల దగ్గర నుంచి పాలు తీయడానికి ట్రై చేస్తాడు. ఆ సమయంలో ఒక మేక నజీబ్ ని ఒక తన్ను తంతుంది. అది గమనించిన షేక్ వెంటనే నజీబ్ కి పాలు ఎలా తీయాలో నేర్పిస్తాడు. దాంతో
దాంతో నజీబ్ ఆ మేకల దగ్గర నుంచి పాలు తీయడం మొదలు పెడతాడు. ఆ తర్వాత నజీబ్ ఆ గొర్రెల్ని మేకల్ని మేత కోసమని తీసుకుని వెళతాడు. ఆ సమయంలో రెండు పొటేళ్లు గొడవ పడడం మొదలు పెడతాయి. దాంతో నజీబ్ వెంటనే వెళ్లి ఆ రెండు పొటేళ్ల గొడవని ఆపడానికి ట్రై చేస్తాడు. అయితే ఆ పొటేళ్లు తమ కొమ్ములతో రివర్స్ లో ఆ నజీబ్ నే పొట్టలో పొడుస్తాయి. పాపం నజీబ్ చాలా గాయపడతాడు. అప్పుడే అక్కడికి ఆ ముసల్ కఫీల్ వచ్చి తన గన్నుతో గాల్లోకి షూట్ చేస్తాడు. దాంతో ఆ గొర్రెలన్నీ కూడా భయపడిపోయి అక్కడి నుంచి పరిగెడతాయి. ఆ తర్వాత ఆ ముసల్ కఫీల్ నజీబ్ దగ్గరకు వచ్చి నజీబ్ ని కర్రతో కొట్టి తనని పైకి లేపడానికి ట్రై చేస్తాడు. అప్పుడు నజీబ్ తన లాంగ్వేజ్ లో నా వల్ల అవ్వదు, నన్ను హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళండి అని అర్థమయ్యేలాగా చెప్తాడు. అయితే ఆ కఫీల్ మాత్రం నీ గొనగడం ఆపి పని స్టార్ట్ చెయ్యి అని చెప్తాడు. దాంతో నజీబ్ పాపం చాలా ఏడుస్తాడు. అయితే అక్కడే ఉన్న గొర్రెలు మేకలన్నీ కూడా గట్టిగా అరుస్తూ నజీబ్ ని మోటివేట్ చేస్తాయి. అలా చూస్తూ ఉండగా చాలా రోజులు నెలలు గడిచిపోతాయి. ఒకరోజు నజీబ్ తన మొహాన్ని బండి అద్దంలో చూసి షాక్ అవుతాడు. నజీబ్ రూపురేఖలు పూర్తిగా మారిపోయి ఉంటాయి. నజీబ్ నల్లగా అయిపోయి నజీబ్ వెంట్రుకలు గడ్డం బాగా పెరిగిపోయి ఉంటాయి. అప్పుడు ఆ ముసల్ కఫీల్ నజీబ్ ని చూసి అద్దంలో నీ అందాన్ని చూసుకుంటున్నావా, వెళ్లి పని చెయ్యి అని తిడతాడు. ఆ తర్వాత నజీబ్ ఆ అద్దం చిన్న ముక్కన తీసుకుని పెరిగి ఉన్న తన గడ్డం వెంట్రుకలను కట్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ నజీబ్ వల్ల అస్సలు అవ్వదు. అప్పుడు నజీబ్ బాగా ఏడుస్తూ తన అమ్మను గుర్తు చేసుకుంటూ, అమ్మా ఈ పని నా వల్ల అవ్వడం లేదు, నేను చేయలేకపోతున్నాను, నేను ఈ బాధ భరించలేకపోతున్నాను అంటూ చాలా ఏడుస్తూ ఉంటాడు. ఫైనల్ గా నజీబ్ ఒక పెద్ద కొండ మీదకి వెళ్లి ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటాడు. వెంటనే కిందకు దూకుదాము అనుకుని కిందకి చూడగా అక్కడ కొన్ని గద్దలు ఏదో ఒక వస్తువుని పొడుచుకుంటూ తింటూ ఉంటాయి. నజీబ్ వెంటనే కిందకి వెళ్లి చూడగా అక్కడ ఆ హిందీ మాట్లాడే వ్యక్తి శవం ఉంటుంది. అతను ఎన్ని రోజుల నుంచి ఇక్కడ చనిపోయి ఉన్నాడో తెలియదు. ఆ గద్దలు అతని శవాన్ని పొడిచి పొడిచి తింటూ ఉంటాయి. ఆ గద్దలు నజీబ్ ని కూడా పొడుస్తూ ఉంటాయి. దాంతో నజీబ్ అక్కడి నుంచి తప్పించుకుని దూరంగా పరిగెత్తుకుని పారిపోతాడు. ఆ తర్వాత నేను ఇక్కడ దూకి ఆత్మహత్య చేసుకుంటే నా పరిస్థితి కూడా ఇదే కదా అని అనుకుంటాడు. సైను నజీబ్ తినడానికి పచ్చళ్ళన్ని కూడా ఇచ్చి ఉంటుంది. అప్పుడప్పుడు నజీబ్ ఆ పచ్చళ్ళ బాటిల్ ని ఓపెన్ చేసి దాని వాసన పీలుస్తూ ఉంటాడు. అప్పుడు నజీబ్ కి తన ఫ్యామిలీ గుర్తుకు వస్తూ ఉంటుంది. ఒకరోజు నజీబ్ ఆ గొర్రెల్ని మేకల్ని మేతకి తీసుకుని వెళ్లి అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ ముసల కఫీల్ నజీబ్ ని చూసి తన ఒంటి ద్వారా వెంటనే నజీబ్ దగ్గరికి వచ్చి తన గన్నుతో నజీబ్ ని కాలు మీద ఎక్కడ పడితే అక్కడ కొట్టి తనని టార్చర్ చేస్తాడు. ఆ వెంటనే తనని ఇంటికి తీసుకుని వచ్చి ఒక ప్లేస్ లో తాడుతో కట్టి బంధించి ఉంచుతాడు. నజీబ్ కి కనీసం నీళ్లు కూడా ఇవ్వడు. రాత్రి అయిన తర్వాత నజీబ్ పాపం ఎలాగో అలా చేతులు విడిపించుకుని వాటర్ ని జంతువులాగా తాగుతాడు. అలా చూస్తూ ఉండగా మరికొన్ని రోజులు కూడా గడిచిపోతాయి. ఒకరోజు నజీబ్ గొర్రెల్ని మేకల్ని మేతకి తీసుకుని వెళ్తాడు. సడన్ గా వాతావరణం మారిపోయి నల్లటి మేఘాలు ఆకాశంలో కమ్ముకుంటాయి. అలా చూస్తూ ఉండగానే ఆ ఎడారి ప్రాంతంలో మంచు వర్షం పడుతూ ఉంటుంది. అప్పుడు నజీబ్ వెంటనే మేకల్ని గొర్రె పిల్లల్ని పక్కనే ఉన్న ఒక గుహ లోపలికి తీసుకుని వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక నజీబ్ ఎండిపోయిన తన రోటీని తినడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే నజీబ్ కి ఆ గుహ లోపల నుంచి ఒక విచిత్రమైన మాటలు శబ్దాలు వినబడతాయి. దాంతో నజీబ్ మెల్లమెల్లగా ఆ గుహ లోపలికి వెళ్తాడు. అప్పుడు నజీబ్ తను ఉన్న కొండ నుంచి అవతల వైపుకి వెళ్తాడు. కొంచెం దూరంలోనే నజీబ్ కి ఒక వ్యక్తి కనిపిస్తాడు. అప్పుడు నజీబ్ ఎవరు నువ్వు అని అడుగుతాడు. అయితే ట్విస్ట్ ఏమిటి అంటే ఆ వ్యక్తి ఎవరో కాదు, హకీం. హకీం పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంటుంది. ఎన్ని నెలల తర్వాత ఈ ఇద్దరు అన్నదమ్ములు కలిశారో కూడా వాళ్ళకి తెలియదు. హకీం మరియు నజీమ్ ఇద్దరు కూడా చాలా ఎమోషనల్ అయ్యి ఒకరినొకరు హక్ చేసుకుంటారు. అప్పుడు హకీం, అన్నా నన్ను చాలా ప్లేసెస్ లో పని చేయడానికి పెట్టారు, వాళ్ళు నన్ను చాలా టార్చర్ చేస్తున్నారన్నా, ప్లీజ్ మనం ఇద్దరం ఇక్కడి నుంచి వెళ్లిపోదాం అని అంటాడు. అప్పుడు నజీబ్ నేను చాలా సార్లు పారిపోవాలని ట్రై చేశాను కానీ ప్రతిసారి నేను ఫెయిల్ అయ్యాను, నాలుగు పక్కల ఎడారి తప్ప ఇంకేమీ లేదు అని చెప్తాడు. ఇక్కడ ఆ ఇద్దరు అన్నదమ్ముల మధ్య చాలా ఎమోషనల్ డైలాగ్స్ ఉంటాయి. అప్పుడు హకీం తన అన్నను చూసి, నిన్ను చూశానన్నా అది నాకు చాలు, ఒకవేళ నేను చనిపోయినా కూడా నాకేం ప్రాబ్లం లేదు, సరే అన్నా నా కఫీల్ వచ్చేశాడు, నేను వెళ్తున్నాను, మనం ఇద్దరం మళ్ళీ కలుద్దాము అని చెప్పి వెళ్లిపోతాడు. ఆ తర్వాత రోజు నజీబ్ ఒంటెల్ని తీసుకుని వెళుతూ ఉండగా కొంచెం దూరంలో నజీబ్ కి హకీం కనిపిస్తాడు. హకీం నజీబ్ కోసం ఒక ప్లేస్ లో ఒక పేపర్ ని పెట్టి వెళ్తాడు. పాపం నజీబ్ కుంటుకుంటూ ఆ పేపర్ దగ్గరికి వెళుతూ ఉంటాడు. ఎందుకంటే తన కఫీల్ నజీబ్ ని కాళ్ళ మీద కొట్టి ఉండడంతో తను కుంటుకుంటూ అతి కష్టం మీద ఆ పేపర్ దగ్గరికి వెళ్తాడు. ఇంతలోనే ఆ పేపర్ గాలికి ఎగిరిపోతుంది.
అయినా నజీబ్ అతి కష్టం మీద ఆ పేపర్ ని తీసుకుని చదువుతాడు. అందులో హకీం, అన్నా నేను ఇక్కడ పనిలో జాయిన్ అయ్యి కొన్ని రోజులే అయ్యాయి, నాతో పాటు ఇబ్రహీం అనే పేరు గల ఒక వ్యక్తి కూడా ఉన్నాడు, అతనికి ఇక్కడ ఉన్న దారులన్నీ తెలుసు, నేను మన ప్రాబ్లమ్స్ గురించి అంతా అతనికి చెప్పాను, అతను మన ఇద్దరిని కూడా ఇక్కడి నుంచి తీసుకుని వెళ్తా అని చెప్పాడు అని హకీం ఆ లెటర్ లో రాసి ఉంటాడు. ఆ తర్వాత రోజు టైం చూసుకుని హకీం, నజీబ్ అలాగే ఇబ్రహీంలు ముగ్గురు ఒక ప్లేస్ లో కలుసుకుని మాట్లాడుకుంటారు. ఫుడ్ సరిగ్గా లేకపోవడం వల్ల నజీబ్ కి గొంతు నుంచి మాట కూడా సరిగ్గా రాదు, చాలా మెల్లగా వస్తూ ఉంటుంది. అప్పుడు ఇబ్రహీం, కొన్ని డేస్ తర్వాత పెద్ద కఫీల్ కూతురి పెళ్లి జరుగుతుంది, అందరూ ఆ పెళ్లికి వెళ్తారు, అప్పుడు మనం ముగ్గురం కలిసి ఇక్కడి నుంచి పారిపోవాలి, అదే మంచి టైం అని ఇబ్రహీం తన ప్లాన్ మొత్తాన్ని హకీం మరియు నజీబ్లకి చెప్తాడు. దాంతో హకీం మరియు నజీబ్లు ఇద్దరు కూడా ఆ ప్లాన్ కి ఓకే చెప్తారు. కొన్ని రోజుల తర్వాత ఈ కఫీల్స్ అందరూ కూడా తమ గొర్రెల కోసం మేతను తెప్పించి సిటీలో జరిగే ఆ పెళ్లి కోసం వెళ్తారు. అప్పుడు నజీబ్ తన ఒంటి మీద ఉన్న బట్టలన్నింటినీ తీసేసి ఆ వాటర్ ట్యాంక్ దగ్గరకు వెళ్లి స్నానం చేస్తాడు. తను ఎన్ని నెలల నుంచి స్నానం చేయకుండా అలా ఉన్నాడో తనకే తెలియదు. ఆ తర్వాత నజీబ్ ఫస్ట్ టైం సౌదీకి వచ్చినప్పుడు వేసుకున్న బట్టల్ని వేసుకుంటాడు. అయితే నజీబ్ ప్యాంట్ చాలా లూజ్ అయిపోయి ఉంటుంది, అంటే అతను అంత తగ్గిపోయి ఉంటాడు. ఆ తర్వాత నజీబ్ వెంటనే ఒక తాడుని తీసుకుని తన ప్యాంటుని టైట్ గా కట్టుకుంటాడు. ఆ తర్వాత నజీబ్ అక్కడ ఉన్న ఒంటెలు గొర్రెలు మేకలకి అంతా వాటరు మేతని ఇచ్చి అందరికీ బాయ్ చెప్తాడు. ఆ విధంగా హకీం, నజీబ్ అలాగే ఇబ్రహీంలు ఈ ముగ్గురు తమ కఫీల్స్ నుంచి దూరంగా వెళ్తారు. రాత్రి అయ్యాక ఈ ముగ్గురు ఒక ప్లేస్ కి చేరుకుంటారు, వేరే కఫీల్స్ ఉండే ఒక ప్లేస్ కి చేరుకుంటారు. అప్పుడు దాహం వేసిన కారణంగా ఇబ్రహీం అక్కడ వాటర్ ను సంపాదించడం కోసం ట్రై చేస్తాడు, కానీ అక్కడ ఉన్న షేక్ ఇబ్రహీం ను చూసి ఈ ముగ్గురి మీద గన్ ఫైరింగ్ చేస్తాడు. ఈ ముగ్గురు తమ ప్రాణాలని అరచేతిలో పెట్టుకుని అటు ఇటు రాత్రంతా కూడా పరిగెడుతూనే ఉంటారు. మార్నింగ్ అయ్యాక ఈ ముగ్గురు తమ నిద్ర నుంచి లేచి చూసేసరికి నాలుగు వైపులా ఇసుకే ఉంటుంది, అంటే నిన్న రాత్రి ఈ ముగ్గురు తొందరలో అటు ఇటు పరిగెత్తారు కదా, దానివల్ల ఇబ్రహీం దారిని మర్చిపోయి ఉంటాడు. ప్రస్తుతం వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఇబ్రహీం కూడా తెలిసి ఉండదు, ఏ వైపుకి వెళ్లాలో తనకు కూడా అర్థం కాదు. అయినా కూడా ఈ ముగ్గురు తమ జర్నీని కంటిన్యూ చేస్తూ ఉంటారు. కొంచెం దూరం వెళ్లిన తర్వాత హకీం ఒక ఒంటి నీళ్లు తాగడాన్ని చూస్తాడు, దాంతో హకీం వెంటనే అటువైపుగా పరిగెత్తుతాడు. అది చూసిన ఇబ్రహీం హకీం కి అక్కడ నీళ్లు లేవు, అక్కడ నో వాటర్ అని అర్థం అయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తాడు. హకీం అవేమీ పట్టించుకోకుండా అక్కడికి వెళ్లి చూడగా అక్కడ ఒంటి చనిపోయి ఉంటుంది, కానీ అక్కడ ఎటువంటి వాటర్ లేదు అని అర్థం అవుతుంది. కొంచెం దూరం వెళ్లిన తర్వాత నజీబ్ హకీం ఇబ్రహీంలు నమాజ్ చదువుతారు. ఆ సమయంలో ఇసుకలో ఉండే పాములు బయటికి వస్తాయి. ఇదంతా చూసిన ఇబ్రహీం హకీం ని పక్కకు లాగుతాడు, కానీ పాపం నజీబ్ అదే ప్లేస్ లో ఇరుక్కుని ఉంటాడు. అప్పుడు ఇబ్రహీం నజీబ్ తో నువ్వు కదలకు అలాగే నిలబడి ఉండు అని చెప్తాడు. అప్పుడు నజీబ్ తన ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని అలానే నిలబడి ఉంటాడు. ఆ తర్వాత అన్ని పాములన్నీ వెళ్లిపోయిన తర్వాత నజీబ్ ఊపిరి పీల్చుకుంటాడు. అదే విధంగా నజీబ్ కి చెప్పులు కూడా ఉండి ఉండవు, తన కాలికి ఉండే చెప్పులు ఎక్కడో పోయి ఉంటాయి, అలాగే తన కాలికి గాయం కూడా అయి ఉంటుంది. దాంతో ఇబ్రహీం వెంటనే తను వేసుకున్న కోట్ ని తీసి నజీబ్ కాళ్ళకి చెప్పుల్లాగా వేస్తాడు. నిజంగా ఈ 40 మినిట్స్ సీన్స్ అయితే మాత్రం అద్భుతంగా ఉంటాయి. ఆ లొకేషన్స్, అక్కడ ఈ ముగ్గురు పడే స్ట్రగుల్స్, వాటర్ దాహం, ఈ సీన్స్ అన్ని కూడా మూవీలో హై ఎమోషనల్ గా ఉంటాయి. అలా ఈ ముగ్గురు పాపం అలానే వెళుతూ వెళుతూ ఉంటారు, వాటర్ కూడా వాళ్ళకి ఎక్కడా కనిపించవు. పాపం ఇబ్రహీం తమ చెమట చుక్కల్ని తీసి హకీం కి తాగిపిస్తాడు, మళ్ళీ అలా వెళుతూనే ఉంటారు. ఆ తర్వాత రోజునే పాపం హకీం చనిపోతాడు. అది చూసి నజీబ్ చాలా ఎక్కి ఎక్కి వేడుస్తాడు. అదే సమయంలో ఇబ్రహీం కొంచెం దూరంలోనే ఇసుక తుఫాన్ రాబోతుంది అని గమనిస్తాడు. ఇబ్రహీం నజీబ్ కి వెంటనే అక్కడి నుంచి వెళదామని చెప్తాడు. అతి కష్టం మీద ఈ ఇద్దరు కూడా ఆ తుఫాన్ నుంచి బయటికి వస్తారు. అయితే ఆ తుఫాన్ కారణంగా హకీం శవం ఎక్కడికో కొట్టుకుని వెళ్లిపోతుంది. ఆ తర్వాత రోజు ఇబ్రహీం నజీబ్లు ఇద్దరు కూడా తమ జర్నీని కంటిన్యూ చేయడం స్టార్ట్ చేస్తారు. మెల్లమెల్లగా ఇప్పుడు ఇబ్రహీం లోపల కూడా శక్తి తగ్గుతూ ఉంటుంది, ఇబ్రహీం కూడా సరిగ్గా నడవలేకపోతూ ఉంటాడు. అలా కొంచెం సేపు నడిచిన తర్వాత ఇద్దరికి ఒక చెరువు కనబడుతుంది. నజీబ్ ఆ చెరువు లోపలికి వెళుతూ ఉండగా ఇబ్రహీం నజీబ్ ని ఆపుతాడు. ఎందుకు ఆపుతాడో తెలియదు, బహుశా ఆ చెరువు విషపూరితమైనది అయి ఉండవచ్చు. ఆ తర్వాత ఇబ్రహీం ఒక క్లాత్ సహాయంతో నజీబ్ దాహాన్ని తీరుస్తూ ఉంటాడు, తన దాహాన్ని మాత్రం అణుచుకుంటాడు. ఆ ప్లేస్ లో ఇబ్రహీం కి ఒక గాజు బాటిల్ దొరుకుతుంది. అప్పుడు ఆ గ్లాస్ బాటిల్ ద్వారా ఇబ్రహీం ఒక మంచి మ్యూజిక్ ని
ప్లే చేస్తాడు. దాని వల్ల అక్కడికి చాలా పక్షులు వస్తాయి. దాంతో ఇబ్రహీం కి ఇప్పుడు ఆ ఇద్దరు ఎటువైపుగా వెళ్లాలో అర్థం అవుతుంది. ఆ విధంగా ఇబ్రహీం నజీబ్ లు తమ జర్నీని మళ్లీ కంటిన్యూ చేసి అక్కడి నుంచి వెళుతూ ఉంటారు. కానీ నజీబ్ బాడీలో ఇప్పుడు అంత శక్తి ఉండదు. రాత్రి అయ్యాక ఇద్దరు కూడా ఒక ప్లేస్ లో పడుకుంటారు. ఆ తర్వాత రోజు మార్నింగ్ అయ్యాక నజీబ్ లేచి చూడగా తన దగ్గరలో ఇబ్రహీం కనిపించడు. ఇబ్రహీం బహుశా అక్కడి నుంచి వెళ్లిపోయి ఉండవచ్చు. అలా వెళుతూ వెళుతూ ఇబ్రహీం నజీబ్ కోసం ఒక గాజు బాటిల్ లో వాటర్ ని నింపి వెళ్లి ఉంటాడు. ఆ వాటర్ ని తాగుతూనే నజీబ్ తన జర్నీని మళ్లీ కంటిన్యూ చేస్తాడు. ఫైనల్ గా 2 రోజుల తర్వాత నజీబ్ కి ఒక రోడ్డు కనిపిస్తుంది. అతి కష్టం మీద నజీబ్ రోడ్డు దగ్గరికి వచ్చి అటుగా వెళ్లే వెహికల్స్ అన్నిటినీ లిఫ్ట్ అడుగుతాడు. కానీ ఎవరు కూడా నజీబ్ కి లిఫ్ట్ ఇవ్వరు. ఆ తర్వాత రోజు ఒక షేక్ నజీబ్ పరిస్థితిని చూసి నజీబ్ ని తన కారులో ఎక్కించుకుని తనకు వాటర్ ఇచ్చి నజీబ్ ని సిటీలో డ్రాప్ చేస్తాడు. ఆ తర్వాత నజీబ్ ఒక మలయాళీ వ్యక్తిని కలుస్తాడు. ఆ మలయాళీ నజీబ్ కి స్నానం చేయించి తనకి బాగా క్లీన్ చేయించి జుట్టు కట్ చేయించి నజీబ్ గాయాలకి అలాగే హెల్త్ కి ట్రీట్మెంట్ చేయిస్తాడు. 2 రోజుల తర్వాత నజీబ్ ఆ మలయాళీ వ్యక్తితో తన ఇంటి గురించి తన గురించి మొత్తం చెప్తాడు. అప్పుడు ఆ మలయాళీ వ్యక్తి నజీబ్ ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి నజీబ్ ని మాట్లాడమని ఫోన్ ఇస్తాడు. ఇన్ని సంవత్సరాలు అంటే దాదాపు 4 సంవత్సరాల తర్వాత తను మొదటిసారిగా తన వైఫ్ సైనుతో మాట్లాడతాడు. నిజంగా ఈ సీన్ అయితే మాత్రం చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ఆ తర్వాత ఆ మలయాళి నజీబ్ ని పోలీసులకి అప్పగిస్తాడు. ఎందుకంటే నజీబ్ దగ్గర రెసిడెన్స్ పర్మిట్ ఉండదు కాబట్టి అలా చేస్తాడు. ఇలాంటి వాళ్ళని సౌదీ అరేబియా గవర్నమెంట్ తిరిగి ఇండియాకి పంపిస్తూ ఉంటుంది. ఆ పోలీస్ స్టేషన్ లో నజీబ్ ఇబ్రహీం ఫోటోని కూడా చూపిస్తాడు. బహుశా ఇబ్రహీం మిస్ అయి ఉండవచ్చు లేదా చనిపోయి ఉండవచ్చు. ఇబ్రహీం ఏమయ్యాడు అనేది మాత్రం మనకు చూపించరు. ఆ తర్వాత రోజు జైల్లో నజీబ్ లాంటి వాళ్ళందరినీ కూడా ఒక లైన్ లో నిలబెడతారు. వాళ్ళని చూడడానికి కొంతమంది కఫీల్స్ అక్కడికి వస్తారు. ఒక కఫీల్ అయితే ఒక వ్యక్తిని బాగా కొట్టి తిరిగి ఆ వ్యక్తిని తన పని చేయించుకోవడం కోసం తీసుకుని వెళ్తాడు. అంటే వర్క్ ప్లేస్ నుంచి కొంతమంది పారిపోయి అక్కడికి వచ్చి ఉంటారు. ఎవరైతే కఫీల్స్ మా దగ్గర ఉన్న వర్కర్ పారిపోయాడు అని కంప్లైంట్ ఇచ్చి ఉంటారో అలాంటి కఫీల్స్ అందరినీ కూడా పోలీసులు అక్కడికి పిలిపిస్తారు. ఆ సమయంలో నజీబ్ ముసల్ కఫీల్ కూడా అక్కడికి వస్తాడు. ఆ ముసల్ కఫీల్ ని నజీబ్ చూసి మెల్లగా దాక్కుంటాడు. కానీ ఆ ముసల్ కఫీల్ నజీబ్ ని చూసి నజీబ్ ని గుర్తుపట్టి వెంటనే నజీబ్ దగ్గరికి వచ్చి నేను నీ కఫీల్ అయితే కాదు, ఒకవేళ నేను నీ కఫీల్ అయి ఉంటే నిన్ను బాగా కొట్టి నిన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్లే వాడిని అని చెప్తాడు. అప్పుడే పాపం నజీబ్ కి తనకి మోసం జరిగింది అని అర్థం అవుతుంది. ఆ తర్వాత నజీబ్ చాలా ఏడుస్తాడు. ఫైనల్ గా 3 నెలల్లో జైల్లో ఉన్న తర్వాత నజీబ్ కి అవుట్ పాస్ దొరుకుతుంది. నజీబ్ ఇంకా కొంతమందిని సౌదీ అరేబియా గవర్నమెంట్ ఇండియాకి పంపించే ఏర్పాట్లు చేస్తుంది. అప్పుడు నజీబ్ అందరూ గల్ఫ్ కంట్రీస్ కి వెళ్లి తమ ఫ్యామిలీస్ కోసం చాలా వస్తువుల్ని తీసుకుని వస్తూ ఉంటారు. కానీ సైనా, నా దగ్గర నీకు ఇవ్వడానికి ఏమీ లేవు, నా దగ్గర కేవలం ఒక్కటే మాత్రమే ఉంది, అదేమిటి అంటే నా వయసు. నా వయసుని నేను నీకు మన పిల్లలకి ఇవ్వగలను అని చెప్పి నజీబ్ ఫ్లైట్ ఎక్కుతాడు. అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇది నజీబ్ ఒక్కడ స్టోరీ మాత్రమే కాదు, నజీబ్ లాంటి చాలా మంది స్టోరీ. తమ దేశాన్ని, తమ ఇల్లుని, తమ ఫ్యామిలీని, తమ ఊరిని, తమ ఫ్రెండ్స్ని వదిలేసి విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ మోసపోయిన అందరి స్టోరీనే ఇది. మూవీ మాత్రం చాలా బాగుంటుంది. అన్నట్లు మీరు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించినటువంటి కృతి అనే థ్రిల్లర్ మూవీని చూసారా? మూవీ అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నెక్స్ట్ ఏం జరుగుతుందా అన్నట్లే ఉంటుంది. ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను, చూసయ్యండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.